విజయవాడ సెంటర్లో విజయం తనదే అంటున్నారు వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. కూటమి నేతల మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కూటమి అభ్యర్థి బోండా ఉమాను ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ సీఎం వైఎస్ జగన్ అంటున్న వెల్లంపల్లితో మా ప్రతినిధి పద్మ ఫేస్ టు ఫేస్. ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తమ తమ ఓటర్లను అభ్యర్థించేందుకు ప్రచారాలు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందో ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉంది? ఆల్రెడీ మీరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యి ఒక దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉంది? ఈరోజు ప్రజలందరూ కూడా ఎప్పుడు 13 తారీఖు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయాలని చెప్పని ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పేదవారికి సంక్షేమ పథకాలు అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని చెప్పని 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా 13 తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. 13 తారీఖు రాగానే తప్పకుండా జగనన్నకి ఓటేసి గెలిపిస్తానని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు. ఈరోజు కూటమి అభ్యర్థులను ఎలా ఎదుర్కోబోతున్నారు? కూటమి అనేది అది ఫెయిల్యూర్ కూటమి, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఏదైతే గతంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పోటీ చేస్తున్నప్పుడు కూటమి ఏ విధంగా అయితే ఆ రోజు కుప్పకూలిపోయిందో రేపు 2024లో కూడా సేమ్ అదే విధంగా కుప్పకూలిపోవడం గ్యారంటీ. ఎందుకంటే కూటమి ఏదో 2014లో సక్సెస్ అయింది కదా అని చెప్పి అనుకున్నారు, కానీ దాని ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. దానికి నిదర్శనం రాజశేఖర రెడ్డి గారు. ఆ బిడ్డగా ఈరోజు అదే కూటమిని చిత్తుచిత్తుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిచిపోతున్నారు. టీడీపీ మేనిఫెస్టోకి వైసీపీ మేనిఫెస్టోకి ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు? వైసీపీ మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక ఖురాను, బైబిల్ లాంటిది. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని నమ్ముతారు, దాన్ని విశ్వసిస్తారు, దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరిస్తాం కూడా మేమందరం కూడా. టీడీపీ మేనిఫెస్టో అంటే చెత్త పేపర్ లాంటిది. అది చెత్త బొట్టలో ఉండడమే దానికి. ఎందుకంటే దానికి ఒక విశ్వసత అయితే లేదు. ఏదైతే వాళ్ళ ఎలియన్స్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులే దాని మీద విమర్శలు చేస్తున్నారు. అలిమి కానీ దాంట్లో వాగ్దానాలు ఇచ్చారు, దాన్ని నెరవేర్చే లేదు కాబట్టి మేము దా మేనిఫెస్టోని మీ చేతితో కూడా పట్టుకోమని చెప్పని వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీనే బీజేపీని చెప్తుంది. ఇంకా ప్రజలు ఏం చెప్తారు దాని గురించి? ఆ మేనిఫెస్టో అనేది పనికిరాని మేనిఫెస్టో. అదే విధంగా ఇప్పుడు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి అభివృద్ధితో ముందుకెళ్తామని అనుకుంటున్నారు? ఇప్పుడు ఎలాంటి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటే చెప్తాం, అదంతా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అదేవిధంగా అభివృద్ధి కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఇవన్నీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సాధ్యం కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరుతోనే అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకెళ్తాం. తప్పకుండా మంచి మెజారిటీతో గెలిచి తీరుస్తామని మాత్రం మీ అందరికి తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మొత్తంగా అయితే సెంట్రల్ నుంచి, విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ప్రజల్లో మంచి ఆదరణ వస్తుంది, ఖచ్చితంగా గెలిచి తీరుతామనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.